రాత్రి పడుకునేటప్పుడు అతి రహస్యంగా 5 రూపాయల బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఇక మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. 5 రూపాయల బిల్లని ఏ ప్రదేశంలో పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నస్తే లైక్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ యొక్క ఉపాయాన్ని మీరు పాటించుకున్నా చేసుకున్నా మీకు మంచి ఫలితం వస్తుంది, తిరుగులేని యోగం కలుగుతుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే ఈ యొక్క 5 రూపాయల బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా మీరు పాటించుకుని చూడండి, ఫలితం అనేది రావడం జరుగుతుందండి. అలాగే వచ్చేసి మనం దీన్ని చేసుకోవడం వల్ల ఏ ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. చాలా మందికి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి, అలాగే కాకుండా ఇతరులను మనం ఏంటంటే చాలా వరకు కూడా హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, అనేక రకాల పరిహారాలు మనపై ప్రయోగిస్తూ ఉంటారు. అలాంటి వాటితో కూడా మనం చక్కగా బయటికి రాగలుగుతాము. మన ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా మనం సులభంగా బయటపడగలుగుతాము. అలాగే వచ్చేసి రాహుకేతు ప్రభావాల నుంచి కూడా సులభంగా బయటికి రాగలుగుతామని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే మీరేంటంటే కనుక ఈ 5 రూపాయల బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా పాటించుకోండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే వచ్చేసి 5 రూపాయల బిల్లపై ఏంటంటే 5 అనే సంఖ్య ఉంటుంది. 5 అనే సంఖ్య చాలా వరకు కూడా మంచి అంటే మనకు చాలా వరకు కూడా శుభాన్ని కలగజేస్తుంది, శుభాన్ని తెచ్చి పెడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఈ యొక్క పరిహారం అనేది 5 రూపాయల బిల్లతో చేసుకోవాలి. అక్కడ చూయించింది ఏంటంటే కనుక రాళ్ల ఉప్పు అండి, లేదంటే మెత్తటి ఉప్పు అయినా సరే తీసుకుని ఈ రెండిట్లలో ఏదో ఒక పరిహారం అనేది మనం పాటించుకోవచ్చు. ఈ రెండిట్లలో మనం ఏంటంటే రాళ్ళ ఉప్పు కానీ అలాగే వచ్చేసి మనకు వచ్చేసి మెత్తటి ఉప్పు కానీ అలాగే ఈ రెండిట్లలో మనం ఏది వాడుకున్నా ఏది మనం చేసుకున్నా పరిహారము ఖచ్చితంగా అది సిద్ధింపబడి మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మనం సులభంగా బయటికి రాగలుగుతామని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది మీరు చక్కగా రాత్రి అంటే మనము రాత్రి కానీ లేదంటే చక్కగా మనకు వీలుని బట్టి మనం తిథిని బట్టి మనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి, ఈ రోజే చేసుకోవాలి ఇలానే చేసుకోవాలి రూల్ ఏమీ లేదు. కాకపోతే మనం చెప్పే విధంగా యాజ్ ఇట్ ఈస్ గా మీరు పాటించారనుకోండి మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా మనకు కావాల్సింది పెద్దగా ఏమీ లేదండి. ఏ రోజైతే మీరు ఈ పరిహారం చేసుకోవాలనుకుంటున్నారో, ఏ రోజైతే మీకు ఎక్కువగా సమస్యలు అధికంగా వచ్చి మేము అలసిపోయాము, బాధపడిపోతున్నాము, చాలా వరకు కూడా మాకేంటంటే ఇబ్బందులు ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోవాలని ఎప్పుడైతే మీరు భావించుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించుకోండి. ఇక మీ జీవితం మారిపోతుంది అని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే 5 రూపాయల బిల్లుతో మాత్రమే కేవలం మీరు చేయండి. 5 రూపాయల బిల్లుతో చేస్తే మీకు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది సిద్ధింపబడుతుంది, మంచి యోగం కలుగుతుంది, చక్కటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే కాకుండా ఇది చేసుకున్న తర్వాత మీకు ఇక తిరుగుండదు, మీరే అంటారు బాగా చెప్పారండి చాలా బాగా అర్థమైందని, అంత మంచి ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. మీరు ఇలా దీన్ని 5 రూపాయల బిల్లని తీసుకోండి, ఒక గాజు గ్లాస్ని తీసేసుకోండి. తీసేసుకొని మన ఇంట్లో ఉండే ఉప్పు, అది రాళ్ళ ఉప్పు కానీ అలాగే వచ్చేసి మనకు వచ్చేసి సన్నటి ఉప్పు అంటే మనం వంటల్లో వాడుకుంటాం కదా ఆ ఉప్పు అయినా పర్వాలేదు, ఏదైనా సరేనండి మీరు తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా పర్వాలేదు, ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే మీరు వాడుకోండి. ఈ రెండిట్లలో ఏ ఉప్పు అయినా సరే తీసేసుకొని అనంతరం ఏంటంటే కనుక గాజు గ్లాస్లో చక్కగా సగభాగానికి మనం ఉప్పుని నింపాలి. ఉప్పుని నింపేసి అందులో ఒక 5 రూపాయల బిల్లని వేసేసి అది వేసేటప్పుడు ఏంటంటే చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో పట్టేసుకుని సంకల్పం అనేది చెప్పుకోండి. సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే కనుక మాకు ఉండే ధన సమస్యలు తీరాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మేము సులభంగా బయటపడాలి, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోవాలి, చక్కగా మా జీవితం కలిసి రావాలి, మాకు రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి వాటి నుంచి కూడా మేము బయటపడాలి అనేసి మీ మనసులో చక్కగా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే 5 రూపాయల బిల్లని మీరు చేతిలో పట్టుకున్నారు కదా దానిపైన ఊదండి. ఊదిన తర్వాత ఇది గాజు గ్లాసులో వేసేసి దానిపై నుంచి 5 రూపాయల బిల్ల కనిపించకుండా కాస్త ఉప్పుని పోసేసి ఈ గాజు పాత్ర ఏంటంటే కనుక ఎక్కడైనా సరేనండి మన ఇంట్లో మన బెడ్రూమ్ హాల్ కానీ కిచెన్ కానీ మన వంటగదిలో కానీ లేదంటే బీరువా పక్కన కానీ ఎక్కడైనా పర్వాలేదు, మనం నిద్రించే ప్రదేశంలో కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా మనకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఎన్ని రోజుల పాటు ఉంచుకోవాలంటే కనుక దీన్ని మనం ఎన్ని రోజుల పాటైనా ఉంచుకోవచ్చు. ఆ ఉప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉప్పు కలర్ చేంజ్ అయితే ఆ ఉప్పుని తీసేసి బయటపడేసి మళ్ళీ కొత్త ఉప్పుని నింపాలి, అందులో మళ్ళీ కొత్త 5 రూపాయల బిల్లుని వేయాలి. ఆ 5 రూపాయల బిల్లుని ఎవరికైనా సరే దానంగా ఇవ్వాలి. ఎక్కువగా మన పై ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు, మనపై ఎక్కువగా బాధలు అధికంగా ఉన్నప్పుడు,
ఎక్కువగా మనం బాధల్ని అనుభవించేటప్పుడు ఏంటంటే ఉప్పు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఉప్పు కలర్ చేంజ్ అయినప్పుడు దాన్ని గమనించుకొని దాన్ని మనము తీసి బయటపడేయాలి. అంటే ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు వెళ్ళని ప్రదేశంలో పడేసుకుంటే మనకు ఫలితాలు అధికంగా వస్తాయి, ఇతరులకు కూడా హాని జరగకుండా చక్కగా ఉంటుంది అని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, చేశామని చేసుకున్నామని మంచి ఫలితాలు పొందామని ఇతరులకు చెప్పకండి. చెప్పినా చేసుకున్నా మనకు అవి ఏంటంటే సిద్ధింపబడవు. కొన్ని పరిహారాలు అనేక రకాల సమస్యల నుంచి, అనేక రకాల ఆర్థిక పరిస్థితుల నుంచి చక్కగా మీరు బయటికి రావడానికి, వాటి నుంచి సులభంగా మీరు బయటపడడానికి, అలాగే ఇతరుల దృష్టి దోషాల నుంచి, అలాగే కాకుండా దరిద్ర బాధల నుంచి, అనేక రకాల సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, అలాగే కాకుండా చాలా వరకు కూడా పాజిటివ్ని నింపుతుంది. అలాగే వచ్చేసి మనం ఏంటంటే కనుక ఉప్పుతో చేసే ఏ పరిహారమైనా సరే, వశీకరణం కానీ, తంత్ర పరిహారం కానీ, మంత్ర పరిహారం కానీ, అలాగే కాకుండా దృష్టి దోషాలు కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఉప్పుతో చేసే పరిహారాలు చాలా ఎక్కువే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంతటి ఉప్పుని తీసుకుని మనం పరిహారం పాటించుకున్న, అంతటి ఉప్పుని తీసుకుని మనం పరిహారాలను చేసుకున్న, అవి ఖచ్చితంగా సిద్ధింపబడి మంచి యోగాలను తెచ్చిపెడతాయని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే ఏంటంటే ఈ యొక్క ఉపాయాన్ని కానీ, ఈ యొక్క పరిహారాలను కానీ మీరు ఖచ్చితంగా పాటించుకోండి. ఫలితం వస్తుందండి, చాలా ఈజీ. ఎందుకంటే మనం అతి దానంగా 5 రూపాయల బిల్లని ఇస్తున్నాం కాబట్టి, 5 రూపాయల బిల్లని మనం దానంగా ఇవ్వడం వల్ల మనకు చాలా వరకు కూడా మనలో ఉండే నెగిటివ్ చెడు మొత్తం వెళ్ళిపోతుంది. మనకైతే ఏవైతే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అధికంగా ఉన్నాయో వాటి నుంచి మనం సులభంగా బయటపడడానికి, వాటి నుంచి మనం సులభంగా బయటికి రావడానికి ఈ యొక్క ఉపాయం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఇక తిరుగులేని యోగం ఖచ్చితంగా కలుగుతుంది, మంచి యోగాలు సిద్ధిస్తాయి, అలాగే వచ్చేసి మీకంతా కూడా శుభం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే పరిహారం అండి. మనం చేసుకునేటప్పుడు ఏంటంటే 5 రూపాయల బిల్లని మనం కుడి చేతిలో పట్టుకోవాలి. పట్టేసుకుని మన సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా సగభాగానికి గాజు పాత్రలో ఉప్పుని నింపేసి అనంతరం ఏంటంటే కనుక మనం 5 రూపాయల బిల్లని చేతిలో పట్టేసుకుని సంకల్పం అనేది చెప్పుకోవాలి. ధన సమస్యలు కానీ, లేదంటే మనకుండే ఆర్థిక ఇబ్బందులు కానీ అవి తొలగిపోవాలని, మనకు చాలా వరకు కూడా రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడాలని, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రావాలని, అలాగే మనకు కలిసి రావాలని, బాగుండాలని అనేసి ఇలా సంకల్పం మన మనసు అంతరాత్మకు చెప్పేసుకొని అనంతరం మనం 5 రూపాయల బిల్లపై చక్కగా ఊదేసుకోవాలి. అంటే మన చేతి ద్వారా ఆ చేతి పైన 5 రూపాయల బిల్ల ఉంటుంది కదండి, అక్కడ ఊదేసుకొని అనంతరం 5 రూపాయల బిల్లని తీసేసుకుని చక్కగా ఉప్పు ఉండే గాజు పాత్రలు వేసేసి దానిపై నుంచి చక్కగా ఉప్పుని కప్పిన తర్వాత మన ఇంట్లో వంటగదిలో ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకున్నా, లేదంటే మనం బీరువా పక్కన పెట్టినా, మనం నిద్రించే ఎక్కడైనా సరే పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఎక్కువగా మనకు నెగిటివ్ ఉన్నా, ఎక్కువగా మనకు ఇబ్బందులు ఉన్నా, ఎక్కువగా సమస్యలు ఉన్నట్టయితే ఏమవుతుందంటే కనుక ఆ ఉప్పు కలర్ అనేది వెంటనే చేంజ్ అయిపోతుంది. అలా మీరు గుర్తుపెట్టుకుని గమనించుకొని ఆ ఉప్పుని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశం కానీ, లేదంటే సింకులో కానీ పోసేసి నీళ్లను పోసి అనంతరం ఆ గాజు గ్లాసుని చక్కగా శుభ్రపరిచేసి అనంతరం అందులో మళ్ళీ ఉప్పుని నింపి యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పుకున్న పరిహారం ఇలాగే పాటించుకుని ఆ తర్వాత అందులో కొత్త 5 రూపాయల బిల్లని వేయాలి. పాత 5 రూపాయల బిల్లని తీసి ఎవరికైనా అది దానంగా ఇవ్వాలి. కేవలం పేదవారికి మాత్రమే దానంగా ఇవ్వాలి, ఇతరులకు అస్సలు దానంగా ఇవ్వకూడదు. ఇలా దానంగా ఇస్తే వారి ఆశీస్సులు, అలాగే దైవం ఆశీస్సులు, అలాగే మనం చేసుకునే పరిహారం సిద్ధింపబడి వాటిపై ఉండే నెగిటివ్ని తొలగించి, అలాగే కాకుండా ఇక మనకు మంచి జరుగుతుంది, అలాగే మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. యోగాలు సిద్ధింపబడి ఇక మీరు తిరుగులేని యోగాలతో పాటు చక్కటి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందుకే మీరు ఏంటంటే ప్రయత్నించండి, ఏదైనా సరే నమ్మకంతో చేసుకుంటే ఫలితం అనేది రావడం జరుగుతుంది అని మనకు శాస్త్రాల్లోనే తెలియజేయడం జరుగుతుంది. కావున ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది, తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ 5 రూపాయల బిల్ల పరిహారం మహా అద్భుతమైన పరిహారం అని మనకు చెప్పడం జరుగుతుందండి.